प्रज्ञा मीडिया यूट्यूब चैनल प्लीज लाइक एंड शेयर एंड सब्सक्राइब। श्रीमातृगुरुभ्यां सभायै च नमः। अंदर की उगादि पर्वदिन शुभाकांक्षलु। उगादि अंटे अंत मंची సంతోషంతోటి జరుపుకునేటువంటి పండగ. తెల్లవారుజామున లేస్తాం, అభ్యంగన స్నానం చేస్తారు, నూతన వస్త్రాలు కట్టుకుంటారు, అలాగే ఉగాది పచ్చడి తింటారు, పంచాంగ శ్రవణం చేస్తారు. ఇలాగా రకరకాలైనటువంటి సంప్రదాయాలన్నీ కూడా ఆ రోజు మనకు కనిపిస్తాయి. ఇందులో మనం ఒకటి గమనించాలి, ఆవేడు ఉగాది పచ్చడి, మిగతా ఏ పండగ అయినా సరే పిండి వంటలు ఎవరు రకరకాలుగా చేస్తారు, వారికి నచ్చిన పిండి వంటలు చేసుకుని తింటారు. కానీ అసలు పిండి వంటే చేయకుండగా ఒక రకమైన పచ్చడి తయారు చేసి దాన్ని తిని ఆనందించేటువంటి పండగ ఏదైనా ఉందంటే కేవలం ఉగాది మాత్రమే. ఎందుకోసం అది ఏర్పాటైందంటే, మనకు రుచులు ఎన్ని అంటే కేవలం ఆరే రుచులు. ఆ ఆరు రుచులతో మీరు 600 రకాలు చెయ్యండి, 6000 రకాల వంటకాలు చెయ్యండి, కానీ ఉన్న రుచులు మాత్రం 6-7వ రుచి అనేది లేదు. అందుకే షడ్రసోపేత భోజనము అనే మాట ఒకటి ఉంది మనకి. అంటే 6 రసములతో కూడినటువంటి భోజనం. అంటే మనం నిజమైన విందు భోజనం చేస్తున్నాము అంటే అందులో 6 రుచులు ఉండాలి, అప్పుడు అది పరిపూర్ణమైన భోజనం అవుతుంది. కాబట్టి షడ్రసోపేత భోజనము అన్నట్టు ఉంటాం కదా. ఈ 6 రుచులు ఏమిటి? మనకి అందరికీ బాగా తెలిసినవేగా, తీపి, కారం, ఉప్పు, పులుపు, వగరు, చేదు. వరుస ఎలా పెట్టుకున్నా సరే మొత్తం ఇది ఉన్నవి ఈ 6 కదా. చాలామంది తీపి అంటే సుఖానికి గుర్తు, చేదు అంటే కష్టానికి గుర్తు అని అనుకుంటూ ఉంటారు. అయితే మరి వగరు దేనికి గుర్తు, కారం దేనికి గుర్తు? మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలకు అన్నింటికీ అన్ని రుచులు కూడా ఒక ప్రతీకలే కొన్ని. ఇప్పుడు చూడండి, కొంతమందికి తీపి అంటే ఇష్టం ఉంటుంది కదా. అయితే 1/4 కిలో బెల్లం పెట్టుకుని తినేమంటే తింటారా? కొంతమంది కారం అంటే ఇష్టంగా ఉంటుంది. మరి ఏమైనా 100 గ్రాములు పచ్చిమిరపకాయలు పెట్టుకొచ్చి ఇచ్చేసి తినేమంటే తినేస్తారా? మరి కారం అంటే ఇష్టమేగా, తినలే తినలేరే అలాగే. మరి తీపి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు సరాసరిగా 1/4 కిలో పంచదార, 1/4 కిలో బెల్లం తినమంటే తినరు. కానీ ఆ బెల్లం కానీ పంచదార కానీ ఉపయోగించి ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తే, అంటే మళ్ళీ అందులో శనగపిండో, గోధుమ పిండో, మైదాపిండో ఏ ఒకటి కలవాలి, కాస్త నూనెలో కానో నేతిలోనో వేయించాలి. అంటే అక్కడికి మళ్ళీ ఇందులో ఎన్ని రుచులు వచ్చేసాయి. అలాగా కొన్ని రుచులు కలిస్తేనే మనం తినగలం, కానీ ఏ ఒక్క రుచిని సాక్షాత్గా మనం తినలేము. తిన్న అందులో మనకి సరైనటువంటి ఆనందం కలగదు. ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర అంటారు. ఏదో నలపాకంతో నలభీమ పాకంతో బ్రహ్మాండమైన కూర తయారు చేసి ఉప్పు వేయడం మర్చిపోయింది అనుకోండి, ఆవిడ ఇంకా కూర తినడానికి పనికిరాదు కదా. అంటే ఉప్పులో అంత శక్తి ఉంది, రవ్వ అంత ఉప్పు వేసేప్పుడు రుచి వచ్చేస్తుంది. అబ్బో ఉప్పులో అంత రుచి ఉంది కదా, అలాంటిప్పుడు ఉప్పు వేతనమంటే ఓ చెంచాడు ఉప్పు నోట్లో వేస్తే అది తినలేం. అంటే ఈ 6 రుచులలో ఏవో కొన్ని, అంటే 2, 3, 4 రుచులు కలిస్తేనే అది ఆస్వాదయోగ్యంగా ఉంటుంది. అందుకే చూడండి, 6 కాకుండా 7 రుచిగా మరొకటి మాట చెప్తారు, అది చాలా కమ్మగా ఉందండి. అది అసలు ఉన్న రుచులు 6, 6 ఇంట్లో కమ్మతనం లేదు. మరి మళ్ళీ కమ్మగా ఉంది అంటే అర్థం ఏమిటి? ఏ రుచి కూడా కేవలం అదే అయితే దాన్ని తినలేం కనుక, ఏ ఒక వస్తువులో ఏ రుచిని ఎంత పాలు ఉపయోగించాలి, తీపి ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి, ఇవన్నీ సరిగ్గా చూసుకుని సరైన పాలతో కనుక వంట వండితే అది ఆస్వాదయోగ్యంగా తయారైతే అది కమ్మగా ఉన్నట్టు లెక్క. అంటే కమ్మతనం అంటే మంచి రుచికరంగా ఉంది అని అర్థం, కానీ కమ్మతనం అనే రుచి ప్రత్యేకంగా లేదు. అంచేత నాయన జీవితం కూడా ఇలాంటిదే, కేవలం సుఖం ఎవరికైనా వచ్చిందనుకోండి బోరు కొట్టేస్తుంది, అలా సుఖాన్ని అనుభవించలేడు వాడు. మరీ చెప్తారండి సుఖాన్ని ఎందుకు అనుభవించలేవండి, ఏంటి అనుభవించేది? ఏసీలో వేసవి కాలంలో ఏసీలో ఉంటే చాలా హాయిగా ఉంటుంది కదా. ఒక 24 గంటలు 5 నిమిషాలు కూడా ఆపకుండా 24 గంటలు ఏసీలో ఉండమని చూద్దాం, ఎవడని ఉండగలము? మధ్య మధ్యలో కట్టేసుకుంటూ ఉంటారే. అంటే ఏసీ కూడా ఎక్కువైపోతే దాన్ని భరించలేరు. అంటే కాస్త వేడి రావాలి,
బయట మంచి వేడి వాతావరణానికి తగలాలి, బయటికి వెళ్ళాలి మనం, మంచి వేడి శరీరం తప్పించిపోవాలి. అప్పుడు లోపలికి వచ్చి కాసేపు ఏసీ వేసుకున్నా లేదా ఫ్యాను చెమట కారుతున్న శరీరానికి ఒక్కసారి ఫ్యాను గాలి తగిలిస్తే అది హాయి, కానీ అలాగా 24 గంటలు ఫ్యాన్ కింద కూర్చుంటే కొంతసేపటికి వేడిగాలు వస్తున్న అనుభూతి కలుగుతుంది, కానీ వేడిగాలు వస్తున్న అనుభూతి కలుగుతుంది తప్ప చల్లని గాలి అనిపించదు. ఒకసారి బయటికి వెళ్ళి కాస్త గట్టిగా పనిచేసి ఒళ్ళంతా చెమట పెట్టి అప్పుడొచ్చి అదే ఫ్యాన్ దగ్గర కూర్చోండి, అంతకు మిగతా వాళ్ళకి వేడిగాలు అనిపిస్తుంది, వీడికి మాత్రం చల్లగా వేస్తుంది అనిపిస్తుంది. ఫ్యాన్ అక్కడే ఉంది కానీ వారికి వీరికి అనుభూతిలో తేడా వస్తుంది. అలాగే అంటే సుఖము, ఇదే ఉదాహరణ చెప్పాను కానీ ఏ సుఖమైనా కష్టముతో పాటు కలిసి ఉంటేనే ఆ సుఖము యొక్క అనుభూతి మనకు కలుగుతుంది తప్ప కేవలం సుఖమైతే ఆ సుఖంలో ఎటువంటి ఆనందము ఉండదు. సుఖం అంటే శరీరానికి కలిగేది, ఆనందం మనస్సు కలిగేది. శరీరానికి సుఖము కేవలం సుఖం ఉంటే మనస్సుకు ఆనందం కలగదు. కష్టము కష్టంతో పాటు సుఖము రెండు కలగలిసినప్పుడు మాత్రమే ఆనందం కలుగుతుంది. పొగలు కష్టపడితే రాత్రి హాయిగా నిద్రపడుతుంది, అలాగే వయస్సులో కష్టపడితే వార్ధక్యంలో చాలా సుఖంగా ఉంటుంది. అంటే కష్టంతో పాటే సుఖం, కానీ కష్టము లేని సుఖం ఉండదు, చీకటి లేకపోతే వెలుక్కి విలువ ఉండదు. కాబట్టి నైనా నాకేదో ఆ కష్టాలు వస్తున్నాయి, ఈ కష్టాలు వస్తున్నాయి, ఏదో చికాకులు వచ్చేస్తున్నాయి, ఈటి బాధలు వచ్చేస్తున్నాయి, ఇలా నువ్వు బాధపడకు. జీవితకాలంలో ఎప్పుడు సుఖమే ఎక్కువ ఉంటుంది, అప్పుడప్పుడు మాత్రమే కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని నువ్వు మళ్ళీ 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 తలుచుకుని బాధపడతావు, దాన్నే చింత అంటారు. చింతాశోకములు అంటే ఏమిటి? శోకం అంటే కష్టం వచ్చినప్పుడు మనకు కలిగేటువంటి బాధ. చింత అంటే ఆ బాధను ఎన్నేళ్ళైనా మళ్ళీ 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 తలుచుకుని బాధపడ్డం, చింతించి చింతించి ఆలోచించి మరీ బాధపడ్డాం. అలా చింతన పనికిరాదు. శోకం ఆ క్షణంలో ఉంటుంది, పోనీ గడి ఉంటుంది, ఒక రోజు ఉంటుంది, వెళ్ళిపోతుంది. జీవితంలో అప్పుడప్పుడే కష్టాలు వస్తాయి, ఎక్కువసార్లు సుఖాలు వస్తాయి. ఈ కష్టాలు వస్తున్నాయని బెంగపడకుండా రానీ చూద్దాం, ఎదుర్కొందాం దాన్ని, ఎదుర్కోలేకపోయినా అనుభవించేద్దాం. దాన్ని అనుభవించగలిగినటువంటి ఆ దృఢత్వం మన మనస్సుకి అలవాటు చేసుకుందాం, మన శరీరానికి అలవాటు చేసుకుందాం అని కనుక నువ్వు ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ఉంటే 6 రుచులు కలిసి తింటున్నప్పుడు రుచికి రుచి ఉంది, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది లోపలికి వెళ్ళే కానీ దివ్య ఔషధమై. అలాగే కష్టాలు సుఖాలు రెండూ మిలాయించుకున్నప్పుడు ఏదైనా నాకు ఒకటే అని గనక నువ్వు అనుకోగలిగితే జీవితం అంతా ఆనందమయంగా ఉంటుంది సుమా అనేటువంటి ఒక దివ్యమైన భవ్యమైన సందేశాన్ని ఇస్తోంది మనకి ఉగాది ఈ పచ్చడి ద్వారా, లేహ్యము ద్వారా. కాబట్టి మిత్రులారా, మీరందరూ హాయిగా ఉగాది పచ్చడి తినండి, పిల్లలకి తినిపించండి. కానీ ఎందుకోసం ఉగాది పచ్చడి వారికి మనం పెడుతున్నామో ఇలా తెలియజేసి మరీ పెట్టండి. అప్పుడు వారికి చిన్నప్పటి నుంచి ఒక రకమైన మానసికమైనటువంటి నిబ్బరం అనేది ఏర్పడుతుంది. అది వాళ్ళకి తెలియ ఏ పని ఎందుకు చేస్తున్నామో వారికి తెలుస్తుంది, సంస్కారం పెరుగుతుంది. మరి మీ పిల్లలకి ఆ సంస్కారాన్ని అందిస్తారుగా. సెలవు.